భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామనాథం బాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోని రాజ్యాంగములన్నింటికంటే పెద్ద రాజ్యాంగంగా అవతరించి ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిచిందని, వారి ఆశయాల స్ఫూర్తితో వారు రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉత్తమ పౌరులుగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలను కొనియాడారు. చేస్తున్నారు అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందుకేసి ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాంఘిక అసమానతలు ఆర్థిక అసమానతలే కాకుండా ప్రాంతీయ అసమానతలు లేని సమాజ నిర్మాణమైన చేయమంటూ ఈ రోజున ఫలితాలు రాబోయే 5 సంవత్సరాల తర్వాత రిజల్ట్ కాలే ప్రతి కుటుంబంలో కూడా పిల్లలందరూ విద్యావంతులై ఈ సమాజంలో ఎప్పుడైతే విద్యావంతులు పెరుగుతారో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున అసమానతలు తగ్గిపోతాయి.